సో ఇలాగ మనకు గ్లోబల్ క్యూస్ అయితే కొంతవరకు స్టెబిలైజ్ అయ్యాయి అండ్ కోవిడ్ 19 క్రైసిస్ కొనసాగుతోంది ప్రస్తుతం ఆల్మోస్ట్ 30 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సో అన్ని దేశాలు ఇప్పటిక లాక్డౌన్ ని ఎలా లిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఎలా పార్షియల్ గా ఫేజ్ వైస్ అంటే దశల వారీగా ఎలా లిఫ్ట్ చేయాలనే అంశంపై దృష్టి పెడుతున్నాయి దాదాపుగా అన్ని దేశాలు ఏదో ఒక రకమైన ఫిస్కల్ ప్యాకేజింగ్ కూడా అనౌన్స్ చేసేసాయి ఒక ఇండియా మినహాయిస్తే మన దగ్గర ఇంకా చాలా అస్పష్టత ఉంది ఒకటి లాక్డౌన్ ని ఒకవేళ ఫేజ్ 3 లాక్డౌన్ ఏమైనా ఇంపోజ్ చేస్తారా ఛాన్సెస్ కనపడలేదు బట్ దానికి కూడా 1 to 2% అవకాశాలు లేకపోలేదు ఒకవేళ అదే జరిగితే మాత్రం మార్కెట్స్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్ డెవలప్మెంట్ చాలా ఒక డిజాస్ట్రస్ డెవలప్మెంట్ కూడా అవుతుంది మనకు సో పార్షియల్ లిఫ్టింగ్ ఆఫ్ లాక్డౌన్ ఆఫ్టర్ మే 3rd తెలంగాణలో ఆఫ్ కోర్స్ మే 7th అనుకోండి బట్ దేశవ్యాప్తంగా మే 3rd అన్నది ఒక డెడ్ లైన్ కాబట్టి అక్కడ నుంచి ఏ విధంగా ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారనేది ఎందుకంటే మనం ఏప్రిల్ నెలలో చూసాం దేర్ ఇస్ 0 ఆటో సేల్స్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సో అలా ఎప్పుడు మనం చూడలేదు సో మొత్తం కూడా కోవిడ్ కారణంగానే మనం ఏప్రిల్లో 0 ఆటో సేల్స్ సో అలాగే మిగతా రంగాలు ఎస్ఎంఈలు చాలా సఫర్ అవుతున్నాయి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అలా కొన్ని బిజినెస్లు అయితే ఈ లాక్డౌన్ తర్వాత అసలు తెరుచుకుంటాయనేది కూడా డౌటే సో తెరుచుకున్నా కూడా చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అటు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇటు ఇతరత్ర అవసరాల కోసం సో చాలామంది శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఎంప్లాయీస్కి రెంట్స్ కట్టలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఈవెన్ మా మీడియా సెక్టర్లో కూడా ఈ పరిస్థితి ఉంది సో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో మీడియా కూడా వస్తుంది మీడియాలో ఎవరు కూడా వందల వేల కోట్ల టర్న్ ఓవర్లు ఎవరు చేయలేరు సో అన్ని చిన్న చిన్న ఎంటిటీసే చిన్న చిన్న ఎంటర్ప్రైజెసే అఫ్కోర్స్ అదర్వైజ్ దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎకనామిక్ పవర్ సో అది గమనించాలి సో ఇలాంటి అంశాలు చాలా రాబోయే రోజుల్లో మనం చర్చకు వస్తాయి చాలా చాలా అంశాలు ఈ ఈ ఎకానమీ అంశ ఎకానమీకి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉంటాం అండ్ లాక్డౌన్లో మనకు లాస్ట్ 1 మంత్లో కనుక చూస్తే లాక్డౌన్ నుంచి చూస్తే నిఫ్టీ 17% పెరిగింది ఎందుకు పెరిగిందంటే దేర్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్ మొదట బాగా మనకు ఫాల్ అనేది రావడం చూసాం ఆ తర్వాత మళ్ళీ కొంత రికవరీ లైక్ బేర్ మార్కెట్స్లో వచ్చే ఒక ట్రేడింగ్ రికవరీ అనేది మనం చూసాం ట్రేడింగ్ ర్యాలీ అనేది అది కొనసాగింది అలాగే ఎస్ఎన్పి 500 కూడా 16% పెరిగింది సో దేర్ ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా మార్కెట్స్ ఒక్కొక్కసారి ఓన్లీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ లిక్విడిటీ కావచ్చు ఫ్లోస్ ఫండ్ ఫ్లోస్ కావచ్చు వీటి వలన పెరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితి అనేది మనం చూస్తాం లాక్డౌన్ విన్నర్స్ ఎవరు ఆబ్వియస్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమాంగ్ ది లార్జ్ క్యాప్స్ 3 lakh crores మార్కెట్ క్యాప్ పెరిగింది ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి లాస్ట్ లాక్డౌన్ పీరియడ్ నుంచి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతీ ఎయిర్టెల్ టీసీఎస్ ఇలాంటి విన్నర్స్ ఉన్నారు కానీ మెజారిటీ ఆఫ్ ది కౌంటర్స్లో మాత్రం మనం సెల్లింగ్ చూసాం అండ్ అఫ్కోర్స్ దేర్ ఆర్ విన్నర్స్ ఇన్ ది ఫార్మా ప్యాక్ సో ఇలా మనకు ఈక్విటీలో పరిస్థితి ఉంటే గోల్డ్ హ్యాస్ గివెన్ ట్రెమెండస్ రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ 1 మంత్ సో సేఫ్ హ్యావెన్స్ మనం ఎప్పుడు పదే పదే అనుకుంటున్నాం గోల్డ్ని కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియోస్లో యాడ్ వెరీ గుడ్ అసెట్ క్లాసెస్ ఫర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో అని సో అది ఎవరైతే చేయగలిగారో వాళ్ళకి ఇప్పుడు కొంతవరకైనా వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఒక గెయిన్స్ అనేవి కనిపిస్తాయి సో అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్స్ ఎదురు చూస్తుంది మాత్రం ఇప్పుడు ఫిస్కల్ ప్యాకేజ్ ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఫర్ ది ఎకానమీ అది ఎంత త్వరగా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించుకొని అనౌన్స్ చేయగలిగితే అంత త్వరగా మనకు ఒక స్పష్టత వస్తుంది ఏదో ఉద్ధరించేస్తుంది జరిగిపోతుందని కాదు బట్ కొంతవరకైనా ఎందుకంటే ప్రభుత్వానికి కూడా కొన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి ఫిస్కల్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోతే తర్వాత దాన్ని మళ్ళీ కిందకి తీసుకురావడానికి కొన్ని 7 సంవత్సరాల వ్యవధి పడుతుంది సో ఒకవైపున ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేయాలి అలాగే ఇవాళ బిజినెస్ లైన్లో హిందూ బిజినెస్ లైన్లో ఒక ప్రధానమైన వార్త ఐటీ ఆఫీసర్ స్పీచ్ ఫర్ 40% ట్యాక్స్ ఆన్ సూపర్ రిచ్ అనేది బ్యానర్ స్టోరీ ఇవాళ అంటే న్యూ కోవిడ్ సెస్ అనేది ఒకటి వేయండి 40% సూపర్ రిచ్ మీద అంటే అందరి మీద కాదు సూపర్ రిచ్ అంటే మేబీ వాళ్ళ డెఫినేషన్ అంటే తెలీదు సో సూపర్ రిచ్ మీద కోటేశ్వరుల మీద ట్యాక్స్ ఇప్పుడున్న రేట్ నుంచి 40%కి తీసుకెళ్ళినట్టు వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ అదే జరిగితే దాన్ని కూడా మార్కెట్స్ కొంత నెగిటివ్గా తీసుకుంటాయి ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కోటేశ్వరులు అందరూ కూడా మన లిస్టెడ్ కంపెనీల అధినేతలు ఉంటారు సో దాని ప్రభావం కూడా మార్కెట్స్ మీద పడుతుంది ఇలా రకరకాల అంశాలు మనం గమనించాల్సి ఉంటుంది ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మనకు లాట్ ఆఫ్ అన్సర్టెంటీ అనిశ్చితి అనేది మనకు మార్కెట్స్లో ప్రధానంగా కనిపిస్తుంది ఎకానమీకి సంబంధించి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎంత సమయం పడుతుందో కూడా మనం చెప్పలేని అంశం